ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ ఇవాళ ఒక మంచి ట్రేడ్ చూస్తున్నాము. 11,400 పాయింట్ల పైన చాలా స్థిరంగా నిఫ్టీ కొనసాగుతుంది. నిన్న కొద్దిగా వీక్నెస్ లాంటిది కనిపించింది. 11,400 మార్క్ దగ్గర మరొకసారి షై అవే ఫిగర్ లాంటిది. ఇది ఒకటి రెండు సార్లు టెస్ట్ చేసినప్పటికీ కాస్త వీక్ అవుతుంది. ఇవాళ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. 11,449 450 ఆర్డ్ లెవెల్స్ దాకా వెళ్ళింది. డేస్ హై దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇంచ్ బై ఇంచ్ స్ట్రెంత్ అయితే పుంజుకుంటూ వస్తుంది. 10,379 380 లో అక్కడి నుంచి 60-70 పాయింట్స్ దాకా చాలా స్ట్రాంగ్ గా మార్కెట్స్ రికవర్ అవడం చూస్తున్నాము. ఇవాళ మనకి బ్యాంక్స్ మార్కెట్స్ ని కొద్ది గొప్ప లీడ్ చేస్తున్నాయి. బ్యాంకింగ్, మెటల్, మీడియా రంగ కౌంటర్స్ లో కొనుగోళ్ల మద్దతు బాగా ఉంది. ఎక్సెప్ట్ ఐటీ, మిగిలిన అన్ని రంగాల షేర్లోనూ లాభాలు బాగా కనిపిస్తున్నాయి. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19% దాకా పెరిగితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6% దాకా పెరిగింది. అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇవాళ ఎక్కువగా యాక్టివిటీ ఉంది అని చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 28,000 మార్కులు మొట్టమొదటిసారిగా దాటింది. ఇంతకుముందు 27,994 50-day వీక్ హై, దానిపైన చాలా స్థిరంగా కొనసాగుతూ 28,120 28,130 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతూ వస్తుంది. అయితే ఒక్క వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే చిన్న చిత్తగా స్టాక్స్ కూడా గత కొద్ది రోజుల నుంచి బాగా పెరుగుతూ వస్తున్నాయి. లైక్ కెల్టన్ టెక్ ఒకటి, అలంకిత్, ఏబి మనీ, వక్రంజీ, ఫైనటెక్స్ కెమికల్స్, క్వాలిటీ, ఎంఐసి, విక్ ఎలక్ట్రానిక్స్, స్టాంపిడ్ క్యాపిటల్, ఇలా చాలా స్టాక్స్, పెన్నీ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. 5% అప్పర్ సీలింగ్, 10% అప్పర్ సీలింగ్ దగ్గర ఈ స్టాక్స్ లాక్ అవుతున్నాయి. కాబట్టి చాలా కాషియస్ గా ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే బాగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ లో భాగంగా మేబీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఎదురవ్వచ్చు అన్న ఒక సంకేతం మార్కెట్స్ లో వినిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇదే చెప్తున్నారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా రెసిస్టెన్స్ జోన్ లోకి వచ్చేసింది. ఇక్కడ నుంచి పెద్దగా పెరగకపోవచ్చు, మేబీ ఒక కన్సల్టేషన్ ఆర్ఎల్స్ ఇంకా వీలైతే ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశం ఉందన్న ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. కాబట్టి ఫ్రెష్ ఎంట్రీ ఇన్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఇట్ సీమ్స్ వెన్ గోయింగ్ బై టెక్నికల్ ఎక్స్పర్ట్స్. అండ్ స్టాక్స్ పరంగా చూస్తే హెచ్జీ నిన్న కొద్దిగా కరెక్ట్ అయింది. ఇవాళ ఒక 10% దాకా లాభాల్లో హెచ్జీ ట్రేడ్ అవుతుంది. గ్రాఫైట్ ఇండియా కూడా ఒక 5-6% దాకా గెయిన్స్ ఇవాళ మనం చూస్తున్నాము. అండ్ అశోక్ లేలాండ్ లో కూడా ఇవాళ 5% దాకా జంప్ కనిపించింది. అయితే వీకెండ్ కౌంటర్స్ లో ఎడిల్వైస్ దాదాపు 6% దాకా నష్టపోయింది. ఎంఫోసిస్ లో 4% దాకా నష్టాలు చూస్తున్నాము. గత వారం పెరిగిన పవర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ పవర్ ఫైనాన్షియల్ కంపెనీస్ లైక్ ఆర్ఈసీ, పిఎఫ్సీ లాంటి వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అండ్ మీర్జా ఇంటర్నేషనల్ 8% దాకా నష్టపోయింది. ట్రైడెంట్ నిన్న కొద్దిగా పెరిగినట్టే పెరిగింది, కాకపోతే రిజల్ట్ చాలా వీక్గా ఇచ్చింది ట్రైడెంట్. దీంతో మరొక 6% దాకా స్టాక్ నష్టపోయింది. మేబీ ఎందుకంటే దాదాపు 100-60 రూపాయల స్థాయికి పడిపోయింది. 35-40% చాలా స్టీప్ క్రాక్ వచ్చింది. మేబీ లోయర్ లెవెల్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు అని ఎక్స్పర్ట్స్ భావించారు. బట్ నిన్నటి రిజల్ట్ మాత్రం వీక్ గా వచ్చింది. మేబీ టర్న్ అరౌండ్ అవుతుందేమో అందరూ అనుకున్నారు. బట్ ఇంకొక క్వార్టర్ చూసిన తర్వాత ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ డేషన్ తీసుకోవచ్చేమో ట్రైడెంట్ లో. అండ్ డెక్కన్ సిమెంట్స్, పుష్కర్, మన్పసంద్, బోరోసిల్, అపెక్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా 4-5% దాకా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ. దాని దగ్గర టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఉన్నాయన్న ఒక ఫీల్ ఉంది. అండ్ మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఇంతకుముందు అన్నట్టు కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో క్యాష్ అండ్ డాక్స్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మేబీ వాటిలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో. ఆర్ఎల్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇక్కడ ర్యాలీ ఆగిందేమో అన్న ఒక ఫీల్ ఉంది. మీరు దీంతో ఏకీభవిస్తారా? అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మార్కెట్స్ రీచ్ చేసింది 28,000 అబోవ్ ఫస్ట్ టైం మార్క్ రావడం చూస్తున్నాం. వాట్స్ యువర్ వ్యూ? ఐ థింక్ మిడ్ క్యాప్ విషయానికి వస్తే కనుక మేబీ బాటమ్ ఏవైతే ఫామ్ అయినాయండి, ఐ థింక్ ఇట్స్ డన్ అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, మనకి రిట్రేస్మెంట్స్ రావటం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ లోస్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 15-20 or 30% పెరిగాయి. బట్ అదేవిధంగా మన హైస్ నుంచి ఎంత పడ్డాయి చూసుకుంటే కనుక ఇట్స్ నెగ్లిజబుల్ ద రిట్రేస్మెంట్స్ ఏవైతే మనం చూస్తున్నాం. ప్రాబ్లీ ఐ థింక్ బయోన్ డిప్స్ కానీ స్టిల్ చెప్పుకోవచ్చు. ఐ డోంట్ థింక్ మిడ్ క్యాప్స్ ఈజ్ ఎ రియల్ వరీ ఫ్యాక్టర్ అని నేను అనుకోను. బట్ అగైన్ మీరు చెప్పిన స్టాక్స్ ఏవైతే పెరుగుతున్నాయో, స్టాంపేడ్ ఇవన్నీ 2 rupees, 5 rupees or 10 rupees బిలో ఉన్న స్టాక్స్ దే ఆర్ గోయింగ్ అప్. సో వీటన్నింటి మనం వీ కాల్ యాజ్ ఎ డెడ్ క్యాట్ బౌన్స్. సో స్టాక్స్ ఆల్రెడీ దే ఆర్ డెడ్ యాక్చువల్లీ, ఓన్లీ సమ్ రిట్రేస్మెంట్స్ తోటి కొంచెం బౌన్స్ అవుతున్నాయి. సో ఇట్లాంటి స్టాక్స్ లో ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఎగ్జిట్ ఏ తప్ప ఐ డోంట్ థింక్ వన్ షుడ్ గో అండ్ ట్రై టు బై. సో డెఫినెట్లీ మిడ్ క్యాప్స్ లో గుడ్ స్టాక్ షుడ్ బి బాట్ ఇన్ అండ్ నా ఉద్దేశంలో. స్టాక్స్ ఏవైతే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ డిసైసివ్లీ బ్రేక్ అయి ట్రేడ్ అవుతున్నాయి, ఆ స్టాక్స్ ని డిప్స్ లో కొనమని చెప్తాను. ఫర్ ఇన్స్టెన్స్ బాంబే డైయింగ్ ఉంది, ఆల్మోస్ట్ డెల్టా ఉంది.
సో లోస్ నుంచి చూస్తే కనుక 30-35% పెరిగినప్పటికీ మేబీ ఓ 10-15% కరెక్షన్ లో దీస్ స్టాక్స్ కెన్ బి బాట్ అగైన్. మనకి 1-1.5 ఇయర్ వ్యూ అనేది ఉండాలి. అండ్ మొన్నటి లోస్ ఏవైతే చేసామో, ఫర్ ఇన్స్టెన్స్ డెల్టా 196 అండ్ బాంబే డైయింగ్ అరౌండ్ క్లోజ్ టు 200, సో ఆ రేట్ షుడ్ హోల్డ్ ఆన్ అని నా సజెషన్. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ హైయర్ హైస్ ఫార్మేషన్ కంటిన్యూస్లీ కొనసాగుతుంది. సో నా ఉద్దేశంలో కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ 11,234 షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. అండ్ అప్పర్ సైడ్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి 11,500 సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆన్ ఇన్ లాల్ 11,200-11,500 రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ 11,500 రేంజ్ కూడా బ్రేక్ అయ్యి అబౌట్ ట్రేడ్ అవుతే మేబీ రేంజ్ అనేది స్లైట్లీ అప్పర్ సైడ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ బై ఆన్ డిప్స్ కానీ మన మార్కెట్ చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. లాస్ట్ 5 డేస్ నుంచి చూస్తే కనుక నిఫ్టీ సైడ్ బైస్ అయింది, వేరస్ బ్యాంక్ నిఫ్టీ అప్ మూల్ ఉంది. సో ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే స్టాక్స్ లైక్ కోటాక్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా మంచి కరెక్షన్ వచ్చాయి. సో వాటి టాప్ నుంచి చూస్తే కనుక 10-15% డౌన్ లో ఉన్నాయి. మేబీ ఆ రెండు స్టాక్స్ ర్యాలీ అవటం మొదలైంది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి కూడా 300-500 పాయింట్స్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవాలి. 28,095 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 27,800 అంటే 250-300 పాయింట్స్ పడితే కొద్దిగా కంఫర్ట్ వస్తుంది. అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని ఒక 27,600 కింద స్టాప్ పెట్టుకుంటే ప్రాబ్లీ 28,300 నుంచి 28,500 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. ఓకే, మీరు అలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు. రీసెంట్ గా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మీరు చాలా స్టాక్స్ రికమెండ్ చేసినారు, వాటి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఎనీ అప్డేట్ ఆన్ దోస్ స్టాక్స్ లైక్ ట్రైడెంట్ లాంటి స్టాక్స్ ఆర్ విఎస్టీ టెలివర్స్ లాంటి స్టాక్స్? సో రిజల్ట్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ యూనో టాప్ లైన్ లో అగ్రిగేట్ గా చూసుకుంటే టాప్ లైన్ అరౌండ్ 750 కంపెనీస్ కి టాప్ లైన్ వచ్చి రెవెన్యూ ఆల్మోస్ట్ 717.5% పెరిగిందండి. బాటమ్ లైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 10.8% పెరిగింది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు మనము. సో రీసెంట్ గా మనకి నిన్న ఎంఎండ్ఎం రిజల్ట్స్ వచ్చాయండి, మహీంద్రా అండ్ మహీంద్రా. మనము వీ హ్యావ్ ఎ బై కాల్ ఆన్ దట్ వన్. రిజల్ట్స్ చాలా బాగా పోస్ట్ చేశారండి. సో కమాడిటీ ప్రైజెస్ పెరుగుతున్నా కూడా ఐ థింక్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ మించుతూ వాళ్ళు ప్రాఫిట్స్ పోస్ట్ చేశారండి. వైవో బేసిస్ లో 64% ప్రాఫిట్ ఇంప్రూవ్ అయిందండి. అండ్ రెవెన్యూ పరంగా చూసుకుంటే ఆటోమోటివ్ సెగ్మెంట్ నుంచి 23% గ్రోత్ కనబడింది. ట్రాక్టర్ సెగ్మెంట్ విచ్ ఇస్ లైక్ క్యాష్ కౌ ఫర్ నౌ ఆల్మోస్ట్ 24% గ్రోత్ చూపించారండి. అండ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ న్యూ లాంచెస్ అండి. నెక్స్ట్ 2-3 మంత్స్ లో 3 న్యూ లాంచెస్ ఉన్నాయండి వాళ్ళకి, ఇంక్లూడింగ్ ఎంపీవీ ఒకటి, మల్టీపర్పస్ యూటిలిటీ వెహికల్ ఒకటి ఉంది. సో దాంతో పాటు U3T321 అంటాం. దే ఆర్ 3 మోడల్స్ అనమాట మొత్తం ఆటోమోటివ్ సెగ్మెంట్ లో. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ సైన్, 3 మోడల్ కొత్తగా రావడం. అదేవిధంగా ఎక్స్యూవీ సేల్స్ కూడా చాలా పికప్ అయ్యాయండి కంపేర్ టు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూసుకున్నా కూడా. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ట్రాక్టర్ కెపాసిటీస్ ఫుల్ కెపాసిటీస్ తో రన్ అవుతున్నాయి, విచ్ ఇస్ ఏ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 925 రేంజ్ లో ట్రేడ్ ఉందండి మహీంద్రా అండ్ మహీంద్రా. సో మనం కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ గా కనబడుతుంది, బికాస్ వీ హావ్ రికమెండెడ్ ఎట్ అరౌండ్ 630 లెవెల్స్ అండి ఫస్ట్. సో కాకపోతే ఇది అగైన్ బయింగ్ పాయింట్ అవుతుందని చెప్తాను. సో మీ ఫస్ట్ పాయింట్స్ నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూతో డెఫినెట్ గా ఎంటర్ అవ్వచ్చండి. నెక్స్ట్ 1 ఇయర్ టార్గెట్ వరకు మనం 1100 ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రైట్ నౌ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 925 రేంజ్ లో ఉంది. 1100 టార్గెట్ తో ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ బయింగ్. ఒకవేళ డిప్ వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ యాడ్ అండి. అండ్ దాంతోపాటు ట్రైడెంట్ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చండి, బికాస్ మార్కెట్ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ బిట్ మోర్ అనమాట. అందుకనే మనం ప్రైస్ కూడా 55 నుంచి ఆల్మోస్ట్ 72 వరకు వెళ్ళి మళ్ళీ అగైన్ 64 వరకు రావడం చూసాము. బట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బై అండి. నాకు ఐ హావ్ ఎ పాజిటివ్ వ్యూ. అండ్ చిన్న డిస్క్లోజర్ అండి, ఐ ఓన్ ద స్టాక్ ఇన్ గుడ్ క్వాంటిటీ. సో నా ఉద్దేశం వచ్చేసి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూతో డిప్స్ లో కూడా యావరేజ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ఓకే ఫైన్. ఇక కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ బెంగళూరు నుంచి హరి. హలో సార్. హలో సార్, ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏంటి? యాక్చువల్లీ నేను 44.5 లో బై చేశాను, హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఇప్పుడు ఏమైనా సెల్ చేసేది? అండ్ అవంతి ఫీడ్స్ 540 లో బై చేశాను. ఓకేనండి. అవంతి ప్రాబ్లీ ఇట్స్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి ఈ స్టేజ్ లో. మేబీ ఐ థింక్ రీసెంట్ బౌన్సెస్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక చిన్న డిప్ రావటం చూసాం. 450 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2 డేస్ హై వాస్ 550. సో 100-150 రూపీస్ అప్ డౌన్ ఈ స్టాక్ లో ఈజీగా మనం చూడొచ్చండి. సో నా ఉద్దేశంలో యూ షుడ్ యూజ్ దిస్ స్టాక్ యాజ్ ఎ ట్రేడింగ్ స్టాక్, నాట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే డెఫినెట్లీ కాదు. 633 ఇస్ ఎ కీ రెసిస్టెన్స్ అండి ఆ స్టాక్ కి. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇన్ కేసు మీరు ట్రేడింగ్ బెట్ లాగా తీసుకుంటున్నారు అనుకుంటే కనుక 390 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అదర్వైజ్ యూ కెన్ వెయిట్ ఫర్ 630, అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఐఎల్ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవడానికి ఏం లేనట్టుందండి. చాలా నెగిటివ్ రిజల్ట్ అండ్ చాలా స్టీప్ గా పడిపోతూ వస్తున్న స్టాక్. మీరు ఎక్కడో 44-45 రూపాయలు కొన్నాం అన్నట్టున్నారు. ప్రస్తుతం ఈ స్టాక్ 14-15 రూపాయల దగ్గర కోట్ అవుతుంది. ఈ 1 ఇయర్ లో మనకి 8-8 50% దాకా
పడిపోయింది. చాలా మైక్రో క్యాప్ స్టాక్ కూడా అయిపోయింది బిలో 500 crores ఆఫ్ మార్కెట్ క్యాప్. ప్యాట్ బాగా తగ్గింది. సో నథింగ్ ఇస్ దేర్. నాట్ ఎ గుడ్ స్టాక్ అండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారు, ఇట్స్ నాట్ ఎ స్టాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. మేబీ ట్రేడింగ్ యాక్టివిటీ కూడా ఐ డోంట్ థింక్ అండి. ఇప్పుడు మీకు వాల్యూమ్స్ కూడా కనబడవు అక్కడ. 40 rupees నుంచి యూ షుడ్ హావ్ పుట్ సమ్ కైండ్ ఆఫ్ స్టాప్ లాస్ అండి. టెక్నికల్ గా చూసుకున్నా కూడా ఈ స్టాక్స్ కొద్దిగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ దెన్ కొద్దిగా ప్రెజర్ కూడా ఉంటుంది. మీరు రిజల్ట్స్ పరంగా కూడా చూసుకోండి, లాస్ట్ 10 quarters రిజల్ట్స్ చూడండి, కొద్దిగా వాలటిలిటీ కనబడుతూ ఉంటుంది మనకి. మనకి అక్కడే చూసుకొని ఉండాలండి. ప్రమోటర్ ప్రెడ్జ్ 100% ప్రమోటర్ ప్రెడ్జ్ ఉందండి. గ్రోత్ ఆస్పెక్ట్ లో కూడా నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో యూ షుడ్ అవాయిడ్ అండి. కాకపోతే ఏంటంటే, సో ఎనీవేస్ మీది 1/3 అయిపోయిందండి క్యాపిటల్. ఐ డోంట్ నో ద క్వాంటిటీ దట్ యూ ఓన్. సో నా సజెషన్ వచ్చేసి ఏదైనా ర్యాలీస్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. బట్ యాజ్ సచ్ ఇట్స్ నాట్ ఎ స్టాక్ టు ఓన్. ఓకే, సికింద్రాబాద్ నుంచి రమేష్ మరొకరు. అడగండి రమేష్. హలో, చెప్పండి రమేష్ గారు. ఎడ్రెన్స్ టెక్నాలజీస్ ఉన్నాయండి. ఎడ్రెన్స్, ఈఎన్డియు, ఎడ్రెన్స్ టెక్నాలజీ. ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్. ఓకే, అయితే అది నాకు మామూలుగా అప్లై లో వచ్చేసింది, ఇప్పుడు అమ్ముకోవచ్చా లేదా ఇంకా కంటిన్యూ చేయమంటారా? ఓకే, ఇండ్యూరెన్స్ అలాట్మెంట్ ఆటో ఎన్సెల్ చాలా స్ట్రాంగ్, మంచి ప్రాఫిట్ లో ఉన్నారండి. మీరు అలాట్మెంట్ లో వచ్చిందని చెప్పారు, మంచి ప్రాఫిట్ లో ఉంది. కాకపోతే ఏంటంటే, ఐ థింక్ యూ షుడ్ ఓన్ ద స్టాక్ అండి. కొద్దిగా కంటిన్యూ చేయమని చెప్తాను. ఒకవేళ క్వాంటిటీ బాగుంటే మీకు మేబీ ఒక 20-30% బుక్ చేసుకోమని చెప్తాను. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 times అయిందండి మీకు. సో మంచి ఆర్ఓఈ, ఆర్ఓసీ, మన రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏదైతే అంటామో, నెట్వర్త్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఏదైతే అంటామో, మంచి నెట్వర్త్ కనబడుతుంది. అరౌండ్ అబౌట్ 20% చూపిస్తారు. అండ్ గ్రోత్ యాంగిల్ లో కూడా చాలా మంచి గ్రోత్ పోస్ట్ చేస్తూ వస్తున్నారండి. యావరేజ్ గా చూసుకున్నా కూడా కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడినా కూడా, సో యూఆర్ ఆన్ సేఫర్ సైడ్. సో నా సజెషన్ వచ్చేసి యూ హావ్ టు కంటిన్యూ ద పొజిషన్ అండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు రీప్ సమ్ ప్రాఫిట్స్, బుక్ అరౌండ్ 30% బట్ కంటిన్యూ ద రెస్ట్ ఆఫ్ ద పొజిషన్ అండి. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. టీఫై సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాల్ ఉన్నారు సౌదీ నుంచి, ప్రభాకర్. అడగండి ప్రభాకర్ గారు. హలో సార్. హలో అండి, చెప్పండి. సార్, నా పేరు ప్రభాకర్, సౌదీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను ఫాస్ట్ గురించి తెలుసుకున్నాను సార్. మహేంద్రా ఆరెంజ్ రికమెండ్ చేశారు. నేను 850 లో కొన్నాను. ఓకే. అండ్ ఇంకొకటి జిఎస్ఎల్యూ ఎన్ఎస్ఎల్యూ ఫీస్ మహీంద్రా అయితే నాకైతే ఇప్పటికి కూడా బై రేటింగ్ ఉందండి. మీరు మంచి లెవెల్ లోనే కొన్నారు, 840 లెవెల్స్ లో కొన్నట్టున్నారు. సో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా మీ ప్రైసింగ్, బట్ మంచి ప్రాఫిట్ లో ఉన్నారండి. 928 లో ట్రేడ్ అవుతుంది. బట్ నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. మీరు నెక్స్ట్ 2-3 years డౌన్ ద లైన్ చూసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. ఐ మీన్ రీసెంట్ గా ఆల్మోస్ట్ 20% అబో సిఏజీఆర్ గ్రోత్ మీకు కనబడుతుంది. మీ ప్రైస్ లో ప్రాఫిట్స్ లో కూడా 20% సిఏజీఆర్ కనబడుతుంది. నా సజెషన్ అయితే కంటిన్యూ చేయమని చెప్తానండి. రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేశారండి, మన ఓపెనింగ్ కామెంట్స్ లో మాట్లాడుకున్నాము. అండ్ దాంతోపాటు జేఎస్డబ్ల్యూ స్టీల్ లో కూడా మంచి ప్రాఫిట్స్ లో ఉన్నాయని చెప్పారు. నా సజెషన్ వచ్చేసి కొద్దిగా పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి దీంట్లో. బికాస్ కొద్దిగా ఏంటంటే కమాడిటీస్ మేబీ అవుట్ ఆఫ్ ద లైమ్ లైట్ అయినందువల్ల, బట్ రిజల్ట్స్ పరంగా చూసుకుంటే పర్వాలేదండి. వీళ్ళు కంటిన్యూస్ గా గ్రో చూపిస్తూ వస్తున్నారు. మార్జిన్స్ కూడా ఇంప్రెసివ్ గానే కనబడుతున్నాయి. కొద్దిగా బాటం లైన్ తగ్గినా కూడా, బాటం లైన్ టాప్ లైన్ కొద్దిగా మార్జినల్ గా తగ్గినా కూడా మార్జిన్స్ మెయింటైన్ చేశారు. సో నా సజెషన్ వచ్చేసి పార్షియల్ గా ప్రాఫిట్ బుక్ చేయమంటారు జేఎస్డబ్ల్యూ లో. బట్ మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రం కంపల్సరీ పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తానండి. హైదరాబాద్ నుంచి రాజేష్ మరొక కాలర్. అడగండి రాజేష్. వాటర్ బేస్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. లాంగ్ టర్మ్ కాస్ 1-2 years ప్రాస్పెక్టివ్స్. ఇది కూడా కొద్దిగా స్పెక్యులేటివ్ స్టాక్ అయిపోయింది. అవంతి సేమ్ అదే బేస్ లో వాటర్ బేస్ ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ 1.5-2 years టైమ్ వ్యూ తీసుకుని మీరు కొన్ని హోల్డ్ చేస్తుంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్. సో స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 417 ఇంది కరెక్ట్ అవుతూ 138 దాకా లో రావటం చేశాం. And currently it's trading around 216. So probably I think it should trade in the range now. Deshamlo probably 290 varaku upside potential undi definitely. But again meer okavela stock konnaru ante stop loss kuda compulsory maintain cheyarandi. So as of now stop loss price is 155. So probably 216 current market price undi, about 80 rupees upside undi, and ade vidhanga 70 rupees downside undi. So you have to take a call andi.
but it's not a pure play investment anymore. So trading just I think you can make some money, otherwise you can avoid the stock. Manohar adugutunnaru Tata Elxsi 1380 lo 20 stocks unnai inkonni add cheskovacha and now Bharat Ventures NB Ventures 150 rupees lo 800 shares teeskunnaru 4 months back హోల్డ్ చేసుకోవచ్చా? ఈ రెండు 5 ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు టాటా ఎలక్సీ నవ భారత్ వెంచర్స్. టాటా ఎలక్సీ మీరు కొద్దిగా ప్రైజింగ్ ఎక్స్పెన్సివ్ అయిందండి, మనం ఆల్మోస్ట్ 900 నుంచి బై రికమెండేషన్ ఇస్తూ వస్తున్నాం అండి, దట్ వాజ్ బిఫోర్ ద బోనస్. సో నా సజెషన్ వచ్చేసి మంచి స్టాక్ అండి, మిడ్ క్యాప్ ఐటీలో ఇట్స్ స్టాక్ టు ఓన్. ఐ మీన్ ఐటీ స్టాక్స్ మిగతావి కూడా అండర్ ప్రెజర్ లో ఉన్న టైంలో కూడా మంచి రిజల్ట్స్ కంటిన్యూస్ కన్సిస్టెంట్ గ్రోత్ ఐ మీన్ రికార్డ్ చేస్తూ వస్తున్న కంపెనీ అండి. నా సజెషన్ వచ్చేసి మీరు టైమ్ హారిజన్ 2 to 3 ఇయర్స్ అయి ఉన్నారండి స్టాక్ కి, you'll get a decent profit and I cannot quantify it, but then more than the market returns definitely vastundandi. It's a good stock to own. Coming to Navbharat Ventures 129, it's a kind of a small cap stock an cheppochandi. Kodiga expensive an cheptanu ee point of time lo, endukante markets kodiga favor cheyaledu kabatti, and I mean it's kodiga out of focus kabatti, frankly speaking. So inkokati entante kodiga dead body kuda untundi veetiki, kodiga top line kuda pressure under pressure lo untundi. సో ఇలాంటి స్టాక్స్ ని అటెంప్ట్ చేసేటప్పుడు ఒక 2 to 3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్ గా ఫిక్స్ అయి ఉండాలండి. మార్కెట్స్ ఆల్ టైమ్ లో ఉన్నాయి, మిడ్ క్యాప్ కింద ఆల్రెడీ చాప్ చేస్తున్నారండి. నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ ఇది మీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ అవుతుంది, యూ హావ్ టు బి రెడీ విత్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ యాజ్ వెల్. ఓకే, అండ్ విల్ టేక్ మోర్ మెయిల్. నరేష్ కాలర్ ఉన్నారు, హలో. అరే నరేష్, నేను అంటే లాస్ట్ 1 ఇయర్ కింద మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నుంచి నేను సిప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టాను. వెరీ గుడ్ అండి, చెప్పండి. ఓకే, మంత్లీ 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆదిత్య బిర్లా, మెరాయ్ అసెట్, దెన్ హెచ్డిఎఫ్సి అండ్ మోతిలాల్ ఓస్వాల్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ లో. ఓకే, ఈ లాస్ట్ 7-8 మంత్స్ చూస్తే అంత పెద్ద గ్రోత్ లేవు, సో కంటిన్యూ చేయొచ్చు. అలాగే సిప్ లో లేకపోతే షేర్స్ లో నేను ఇంకొక 10 to 15,000 మంత్లీ కూడా చేయగలను. ఓకే, సో మీరు అన్ని ఫండ్ హౌస్ నేమ్స్ చెప్పారు, ఆదిత్య బిర్లా, మెర్రే అసెట్, హెచ్డిఎఫ్సి ఇలాంటి కంపెనీస్ అన్ని, బట్ మన ప్రోగ్రామ్ చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారు కాబట్టి నో డౌట్ అండి, మంచి ఫండ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటారు. బట్ ఎందుకంటే మార్కెట్స్ బాగా పీక్ నుంచి పడి ఉన్నాయి, 20 to 30% దాకా పడ్డాయి కాబట్టి మీ పోర్ట్ఫోలియో వాల్యూ కూడా తగ్గింటుంది, ఎన్ఏవిస్ కూడా తగ్గుంటాయి. యాక్చువల్లీ ఇదే టైంలో మీరు ఇంకా వీలైతే అడిషనల్ మనీ పంపింగ్ చేయండి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం ముందు నుంచి చెప్తున్నట్టు 5 to 7 ఇయర్స్ పాటు టైమ్ హారైజన్ ఉంటేనే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో స్టాప్ చేయొద్దు, వీలైతే ఇంకా మనీ పంపించేయండి, మీకు ఎక్కువ అసెట్స్ క్రియేట్ అవుతాయి, ఎక్కువ వాల్యూ క్రియేట్ అవుతుంది, ఎక్కువ వెల్త్ కూడా మీకు క్రియేట్ అవుతుంది. రవిబాబు ఎద్దనపూడి అడుగుతారు, అజ్మీరా రియాలిటీ 270 రూపీస్ లో 500 షేర్స్ తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? అజ్మీరా రియాలిటీ అట్ 270. No, Ajmera probably it's 205 current market price and I think the stock almost to 365 niche correct out to around 187 daka low out on chesam. So 250 lo konnanaru, I don't think you'll get the price very quickly andi. So now deshamlo probably 240 ane oka key resistance untundi, which is about 200 day moving average. In case 240 daatthene stock lo strength ostundi, otherwise probably I think long term kaithe ganka you can hold andi, short term aithe ganka you should have a stop kuda. So 205 current market price ఉంది, 170 కింద క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. రవికాంత్ అడుగుతున్నారు, పనామా పెట్రో 96 రూపీస్ లో తీసుకున్నారు, కరూర్ వైశ్య బ్యాంక్ 81 రూపీస్ లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా ఆర్ సెల్? పనామా పెట్రో 96, కరూర్ వైశ్య బ్యాంక్ అట్ 81. కరూర్ వైశ్య ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి, వీళ్ళకి కొద్దిగా వీళ్ళు ఎలా అంటే నీష్ మార్కెట్స్ ఉంటాయండి వీళ్ళకి, వీళ్ళ మార్కెట్స్ కొద్దిగా రీజనల్ కొద్దిగా డామినేషన్ కూడా వీళ్ళది ఉంటుంది. నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి, మీరు 90 లో కొన్నట్టున్నారు, 105-107 రేంజ్ లో ఉందండి, అక్కడే ఉంది ప్రైస్. బట్ యూ షుడ్ కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుందండి, కొద్దిగా లగర్లా కనబడినా కూడా కొద్దిగా సేఫెస్ట్ బెట్ అని చెప్తాను, డౌన్ సైడ్ కూడా తక్కువగా ఉంటుంది. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ కరూర్ వైశ్య బ్యాంక్. పనామా పెట్రో విషయానికి వస్తే ఇట్స్ స్మాల్ కంపెనీ అండి, మనకి ఆయిల్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటుంది. మనం చూసిన ఆయిల్ ప్రైజెస్ వల్ల కొద్దిగా మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న కంపెనీస్ కి ప్రెజర్ ఒకటి డెఫినెట్ గా కనబడుతూ ఉంటుంది. సో దీంతో పాటు కొద్దిగా ఏంటంటే పర్వాలేదండి, డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి అండ్ రిజల్ట్స్ కూడా కన్సిస్టెంట్ గా బాగానే ఇస్తున్నారు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి, కాకపోతే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు రెడీగా ఉండాల్సి వస్తుందండి. ఆల్మోస్ట్ కొద్దిగా ఏంటంటే 100 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంటుందండి, 158 లో ఉందండి రైట్ నా. నా సజెషన్ వచ్చేసి యూ కెన్ హోల్డ్ ఇఫ్ యూ హోల్డ్ ఇట్, బట్ ఒక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా రెడీగా ఉండాలండి పనామా పెట్రో. ఓకే, శ్రీనివాస్ అడుగుతున్నారు, చాలా స్టాక్స్ పంపించారు, విల్ టేక్ 1 or 2 స్టాక్స్. హెచ్ఈజీ 3420 లో తీసుకున్నారు, రైన్ ఇండస్ట్రీస్ 500 లో తీసుకున్నారు,
బటర్ఫ్లై గంధిమతి 606 లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? బటర్ఫ్లై గంధిమతి 606, హెచ్ఈజీ 3420, రెయిన్ ఇండస్ట్రీస్ అట్ 500, మోస్ట్లీ అన్ని పీక్ ప్రైస్ ఎంటర్ అయినట్టు ఉన్నారు. ఐ థింక్ ఓన్లీ హెచ్ఈజీ ఇస్ పర్ఫార్మింగ్ అండి మీ స్టాక్స్ లో. 3450 అన్నారు, అరౌండ్ 4200 ఉంది ఇప్పుడు. సో దట్ అన్డౌటెడ్లీ యూ హ్యావ్ టు రన్ ద పొజిషన్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లమ్ మీ కాస్ట్ ప్రైస్ షుడ్ బి ద స్టాప్ లాస్. ఐ డోంట్ థింక్ యూల్ గెట్ దట్ ప్రైస్ మళ్ళీ 3450 ఏదైతే ఉందో. ఒకవేళ వచ్చింది అంటే స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ 4900 నుంచి 5400 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు కమ్ అవుట్. అండ్ రెయిన్ ఐ డోంట్ థింక్ అండి ప్రాబ్లమ్ మీ చెప్పిన ప్రైస్ ఇట్స్ అ పీక్ యాక్చువల్లీ ఆన్ ద టాప్ మీరు తీసుకున్నారు, అరౌండ్ 475-480 హై వెళ్ళింది. సో ఇలాంటి స్టాక్స్ కి మీకు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యావరేజ్ చేయాల్సి ఉంటుందండి. మేబీ ఆ సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు తీసుకున్న స్టాక్ కి స్టాప్ లాస్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అప్పుడు ఏమవుతుందంటే మీరు అరౌండ్ 200 లో అలా కొన్నారు అంటే కనుక మీ కాస్టింగ్ అరౌండ్ 50% తగ్గుతుంది. అదేవిధంగా 200 నుంచి 160 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీ కాస్టింగ్ 500 కాదు 540 అవుతుంది. సో డెఫినెట్లీ యూ టు ప్లే అరౌండ్, అదర్వైజ్ యూ కాంట్ మేక్ మనీ ఆర్ ప్రాబ్లీ ఐ థింక్ యూ ఎండ్ అప్ లూజింగ్. సో ఆర్ఎస్ కి ఇఫ్ యూ కెన్ టేక్ మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవచ్చు అని చెప్తాను. ఈ స్టేజ్ లో 180 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ బటర్ఫ్లై చూస్తే కనుక ఆల్మోస్ట్ 648 నుంచి కరెక్ట్ అయిన స్టాక్ అండి, అరౌండ్ 285 దాకా రావటం చూసాం. సో ఈ స్టాక్ ని కూడా ఐ థింక్ యూ హావ్ టు ప్లే ఇన్ ద సేమ్ వే. 290 స్టాప్ లాస్ పెట్టి సెకండ్ ప్రైస్ పాయింట్ యూ షుడ్ చూస్, 45 రూపీస్ కాస్టింగ్ పెంచుకొని. అండ్ ఇన్ కేసు రెయిన్ లో ర్యాలీ వచ్చి 270 అయితే అక్కడ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. అండ్ 466 బటర్ఫ్లై వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇంకా మనకి చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి కదా, సమయం మించిపోతుంది. ఇక్కడ కార్యక్రమాన్ని ముగిద్దాం, మళ్ళీ 3:15 కి టీవీ 5 మనీలో క్లోజింగ్ బెల్ లో కలుద్దాం. స్టే విత్ అస్. We'll be right back.